करोना परिस्थितिलो వేములవాడలోని 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించి ప్లకార్డులతో బయటకు వెళ్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాలని ధర్నాకి దిగిన బీజేపీ కౌన్సిలర్లను పట్టించుకోకుండా మున్సిపల్ చైర్మన్ సమావేశాన్ని యథావిధిగా కొనసాగించారు. వేములవాడలో ఈ విపత్కర కరోనా పరిస్థితులలో వంద పడకల ఆసుపత్రి కేవలం ముస్తాఫ్గర్ తయారు చేసి పెట్టి దాన్ని పది రోజులకు ఒకసారి వచ్చి అటు మంత్రి గారు కానీ ఇటు అధికారులు కానీ చూసిపోతా ఉన్నారు. పబ్లిక్ మాత్రం ఎటువంటి భరోసా ఇస్తలేరు. ఈ వంద పడకల ఆసుపత్రి ఏ రోజు ప్రారంభం చేస్తారంటే కూడా దానికి సమాధానం లేదు. కేవలం మళ్ళీ ముహూర్తం చూసుకోవడానికి మరి షాపింగ్ మాల్ అనుకుంటారు అని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ రోజు వరకు కూడా అది ఏ రోజు ప్రారంభం చేస్తారో తెలపడం లేదు. మరి ఈ రోజు మున్సిపల్ సమావేశంలో మేము అడిగితే ఇటు పాలకవర్గం కూడా తప్పించుకుంటుంది. ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజలకు అన్నదండగా ఉండాల్సిన సమయంలో మరి వీళ్ళు ఎక్కడికక్కడ తప్పించుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము మరి వంద పడకల ఆసుపత్రి మీకు ప్రారంభం చేయడానికి చేతకన్నట్టయితే మరి వెంటనే మేము పేషెంట్లను తీసుకొని కానీ మరి కరోనా బాధితులను తీసుకొని కానీ వెంటనే దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఐసోలేషన్ సెంటర్గా మేమే ప్రకటిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము.